హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ టాపిక్ ఏంటంటే అనమాట, ఇదిగోండి ఇదే అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి దూకిన ఇదిగోండి నాకైతే ఎమోట్ చూపించింది అనమాట. ఇది ర్యాండమ్ ప్లేయర్, నేను ఏం ఎమోట్ కూడా వేయలేదు మేము, కానీ ఎమోట్ చూపించింది. ఇప్పుడు మేము ఎలాగైనా బుర్ర పాడు చేసేస్తామన్నమాట. దాన్ని రెచ్చగోకింది, చచ్చిపోద్ది అది. అయితే మరి కన్ఫామ్ అన్న చూడొచ్చు మీరైతే వీడియోలో. అయితే నేను ఇక్కడే రిమైతే ఇచ్చేసుకుంటాను. దానికోసం ఒక రూమ్ని అయితే బొక్క అయితే పెట్టుకోవాలని మాకు కదా. దాని మీద ఏ గేమ్ రివెంజ్ అయితే తీసేద్దాం. తొక్క లేకపోతే ఏంటన్నా ఒక మూడు కొట్టినప్పటికీ పెద్ద తోపులలో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు నో మూడు మ్యాచ్లు కొట్టినప్పుడు ఎమోట్లు వేస్తారా? ఇంక వేసి పాడద్దాం, ఇంకా వద్దు. అయినా మనకైతే కొంచెం సిగ్నల్ అయితే లేక ఐ మీన్ పింగ్ అయితే ఉన్నదన్న. పింగ్ ఉన్నా సరే తుక్కైతే ర్యాగ్ కొట్టేస్తాం. మీరైతే చూడొచ్చు ఎక్కడైతే ఒకటి మనకైతే వేస్తున్నాడు గ్లోవల్, ఎక్కడైతే అక్కడ పడింది చూడండి. అక్కడ ఉన్నాయన్నమాట మనకి. ఏమైతే మిస్ అయిందన్న కానీ మన వాళ్ళు అయితే చూసేసుకుంటారో. మనం అయితే అడుపక్కి అయితే వెళ్ళిపోదాం. అడుపుకుని వెళ్ళి మనతే రష్ అయితే చేద్దాం. దానికి ముందు అయితే హీల్ అయితే తీసుకుందాం. ఇది రికార్డ్ చేసి నేను మనల్ని లాస్ట్కి అయితే మనం అయితే వెళ్తామని మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేస్తే లాస్ట్ వరకు అయితే చూడండి. అదే నా పైన వెళ్తుంది 36-35 దగ్గర 110 దాకా అయితే హెడ్ షాట్ అయితే పడింది అనమాట. దానికి కుర్ర పాడైపోయి ఉంటుంది దానికి. వెంటనే గ్లోవల్ హీల్ చేసుకుంటుంది. ఓకే ఇక్కడ వాళ్ళు ఫినిష్ చేస్తారు. ఇంకా అక్కడ అందది కింద తేయట్లేదు. అది భయం వేసి ఉంటుంది. ఎమోట్ వేసినప్పుడు ఆ భయం ఉండాలమ్మా. మేము ఎక్కడ కొట్టేస్తామని ఆ భయం ఉండాలి. దాన్ని అలాగే మెయింటైన్ చేయి. ఇక్కడవరకు అయితే హెడ్షాట్ అయితే లాగేద్దాం. ఇంటి పక్కన అయితే ఒకటైతే ఫైరింగ్ అయితే చేస్తున్నాడు మేము వెనకాల చూడొచ్చు. ఆడికైతే హెడ్షాట్ అయితే లాగేద్దాం. ఓకే హెడ్షాట్ ఒప్పి వెళ్తే ఓకేనన్న. ఇప్పుడైతే దీని సంగతి చూసుకుందాం. ఇది ఎక్కడ వెళ్ళిపోయింది పర్లేదు. మన ఒడే చెత్తాలో మనం అయితే హీరో అయితే చేసుకుందాం. అంతలోగా ఇది అంతే అన్న చెప్పాను కదన్న మన వాడైతే వేసేస్తాడన్న. మధ్యలో ఫోన్ కాల్ ఏంట్రా బాబు, నాకు అసలు పింగ్ ఉన్నదంటే మళ్ళీ ఫోన్ వచ్చి మధ్యలో పింగ్. ఇప్పుడైతే 3-3 అయితే ఈక్వల్ అయిపోయిందన్న. దానికన్నా ముందు ఏంటంటే మన నాకైతే మొన్న కామెంట్ వచ్చిందన్న, బ్రో నీ కస్టమ్ హెచ్చుడు ఏంటి అలా ఉందని అన్న. ఈ కస్టమ్ హెచ్చుడు పెట్టుకుంటే ఒప్పి హెడ్ షాట్స్ అయితే పడతాయన్న. మీకు కస్టమ్ హెచ్చుడి మీద వీడియో చేయమంటారు వద్దు. కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి అన్న. మీరు చేయమంటే చేస్తాను లేదా లేదు. ఓకేనా గైస్? ఇంకా లేట్ చేయొద్దు. ఇంకా తుక్కురాక్ కొట్టేద్దాం వల్ల వెళ్ళి మనం. ఇదేమంటే చూడండి అటు పక్కన అందరూ హీరోయిక్లే, మనమే మాత్రం డైమండ్ మనం అంత ఆడట్లేదు కదా. అప్డేట్స్ మీద గట్టా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి గేమ్ మీద తగ్గించే మనం. లేకపోతే మన ఇప్పటి హీరోయిక్లో ఉండాలి. ఇంకా ఎందుకు సోతి ఎందుకు వెళ్ళిపోతే ఇంకా మీద వెళ్ళిపోయి తుక్కురాక్ కూడా వద్దాం. మన వాడైతే రయ్యమని వెళ్ళిపోతున్నాడు ఇంకా రష్కి. ఎమ్మటి చూపించిందన్న పిచ్చి లేచిపోయింది. ఇంకా ఎక్కడ కూడా వచ్చాడు మిస్. ఓకే రా బాయ్. అయ్యా ఫుల్ అయ్యో సగం డ్యామేజ్ ఇచ్చేసాడన్న. పైకి వెళ్ళిపోతాం అయితే పైకి లేదు. హీరో అయితే చేసుకుందామా? వచ్చేస్తున్నాడు అమ్మ. ఓకే హీల్ అయితే చేసేసుకుందాం. లేకపోతే అన్న రచ్చ కూడా వేస్తున్నారు వీళ్ళు. కష్టం వచ్చడమే వీడియో చేయమంటారు చేయొద్దంటారు. అయితే కాన్వర్సేషన్ అయితే కామెంట్ అయితే చేయండి అన్న. అయితే మీరు చేయమంటే చేస్తాను, వద్దంటే వద్దు. కానీ ఈ కష్టం వచ్చి పెట్టుకుంటే ఎక్స్ట్రా గోపి పడుతుంది వేరే లెవెల్ అనమాట. ఓకే అన్న ఇంకా వెళ్ళిపోతాం. మన కూడా ఒక నాక్ చేస్తాడు, ఒకళ్ళు నేర్చిస్తాడు. ఇంకో పాప ఎక్కడ ఉంది? ఎక్కడమ్మా? వెళ్దాం కిందకి మొత్తం అంతా చెక్ చేసేద్దాం. ఏ ఓకే మనోడే మనోడు కంగారమ్మ అవతల పక్కన ఫైర్ చేస్తున్నారన్ను. వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ ఉన్నదే. ఇయ్యా రావట్లేదు, గంటరాట్లేదు గంటరాట్లేదు. ఓకే లాగదాం, హెడ్షాట్ లాగుదాం. 121 హెడ్ పడింది. ఇది బాడీ కిల్ హెడ్షాట్ కిల్ ఫస్ట్ ఫుల్ కిల్ చేసేద్దాం. బాడీ కిల్ అయితే వచ్చిందన్న. ఇంకొకటి ఉన్నది ఎక్కడ? ఇరారు రామ్మ బయటికి. భయం ఎందుకు? ఎమోట్ వేసినప్పుడు ఎమోట్ వేసినప్పుడు మరి ఎమోట్ వేసావు కదా అన్న. ఇది కొన్నా మీరు నంబర్ కదా స్క్రిప్ట్ అనుకుంటారు కదా, అందుకని అయితే మొత్తం అయితే పెట్టేసినా చూడండి. ఇది ర్యాంక్డ్ అనమాట క్లాసిఫైడ్. ఇందాక కూడా చూసి ఉంటారు, మళ్ళీ స్క్రిప్ట్ అనుకుంటారు చాలామంది. డ్యామేజ్ అయితే స్క్రిప్ట్ అయితే కాదనే జెన్యున్ అనమాట. జెన్యున్ చూడొచ్చు మీరైతే మన. ఓకేనా అన్న? మీకు ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలి, ఛాలెంజెస్ వీడియోలు కావాలి, ఏం కావాలి కింద కామెంట్ కామెంట్స్ మీరు ఏం అడిగినా నేను చేయడానికి అయితే రెడీ. ఓకేనా? ఇంకైతే వేరే వీడియోలు కలుద్దాం. కష్టం ఇచ్చేటి గురించి కావాలొద్దు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అన్న. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, బెస్ట్ యూ అండ్ బుయా గ్యారంటీ తెలుగు.